తెలుగు రాష్ట్రాల్లో వీధి కుక్కల దాడులు పెరిగిపోతున్నాయి. తాజాగా ఓ స్కూల్లో ఉన్న విద్యార్థిపై కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఈ సంఘటన నెల్లూరు జిల్లా వరికొండపాడు మండలం తూర్పు చెన్నంపల్లిలో చోటు చేసుకుంది. ఉపాధ్యాయుల నిర్లక్ష్యం కారణంగా సంజయ్ కుమార్ అనే 3వ తరగతి విద్యార్థిపై వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఈ దాడిలో ఆ బాలుడు చెంప, పెదాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పాఠశాల ప్రహరీ గోడ గేట్లు వేయకపోవడంతో విద్యార్థిపై విచక్షణారహితంగా దాడి చేసింది. పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఈ దాడి జరిగినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇంత ఘోరం జరిగినా పాఠశాల ఉపాధ్యాయుడు ఏమాత్రం పట్టించుకోపోవడం శోచనీయం. అంతేకాకుండా స్కూల్ మూసివేసి ఆ ఉపాధ్యాయుడు అక్కడి నుండి జారుకున్నాడు. ఈ నేపథ్యంలో బాలుడు ఏడుస్తూ తల్లిదండ్రుల వద్దకు వెళ్లి జరిగిన విషయం చెప్పాడు. స్థానికులు 108 సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో గాయపడిన బాలుడిని హాస్పిటల్కి తరలించారు. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్న మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి